కరోనా నుండి చంద్రబాబు లోకేష్ త్వరగా కోలుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బెక్కువోలు మండలంలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరూ త్వరితగతిన బయటపడాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. థర్డ్ వేవ్ ప్రబలంగా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా ఉంటాం పేరుతో ఈరోజు కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రులు లోకేష్ గారు కూడా ఒమిక్రాన్ వారిని పట్టడం జరిగింది. వారి త్వరితగతిని కోలుకోవాలని, త్వరితంగా వారికి ఆరోగ్యం చేకూరాలని, వారికి స్వస్థత చేకూరాలని ఈరోజు ప్రసిద్ధ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో తెలుగుదేశం పార్టీ అనుపతి నియోజకవర్గం తరఫున పూజలు నిర్వహించడం జరిగింది. ఆ స్వామిని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు త్వరితంగా కోరుకుని మత యథావిధిగా వారి ఇంటికి హాజరు కావాలని స్వామిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఒమిక్రాన్ తీవ్రంగా విస్తరిస్తూ అనేక మంది ఈ ఒమిక్రాన్ బారిన పడుతూ ఉన్నారు, వారందరికీ స్వస్థత చేకూరాలని, ఈ కరోనా ఇక్కడితో అంతం కావాలని, భారతదేశం అదేవిధంగా ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జూదాల నిర్వహణ కోసం వీటి కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థర్డ్ వేవ్ తీవ్రంగా ప్రవదింది. ముఖ్యంగా నిన్నటి వార్తలు చూస్తూ ఉంటే ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ప్రభుత్వం తరఫున ఫోన్లు చేసి వచ్చిన కేసుల్లో 10-15% తప్పించి ఐసీఎంఆర్ రిపోర్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. అంటే నిన్నటి రోజున 10,000 కేసులు నమోదైనవి అని ప్రభుత్వం ప్రకటిస్తే వారి ఆదేశాలను బట్టి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 50,000 కేసులు నమోదైనాయేమో అనే అనుమానంగా ఉంది. ముఖ్యంగా అనుపతి నియోజకవర్గంలో కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉంది. అందరూ త్వరితగతిని స్వస్థత చేకూరాలని, అందరికీ ఆరోగ్యం చేకూరాలని, అదేవిధంగా ఈ ఒమిక్రాన్ తో ఈ కరోనా అంతమై యథాతథ పరిస్థితులు ప్రపంచంలో నెలకొనాలని ఆ లక్ష్మీ గణపతిని ప్రార్థించడం జరిగింది.